ఆషాఢ పౌర్ణమి ఈ యొక్క పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా పిలుస్తాం ఈ యొక్క పౌర్ణమి నాడు ప్రధానంగా శాకంబరి అమ్మవారుగా ఆదిపరాశక్తి అవతరించి లోకంలో ఏర్పడినటువంటి దుర్భిక్షాన్ని రూపుమాపింది ఈ యొక్క పౌర్ణమి నాడు శాకంబరి ఉత్సవాన్ని మనం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా వేదాన్ని విభజించి వేదాంగాలను అష్టాదశ పురాణాలను మనకు అందించినటువంటి వ్యాస భగవానుడు జన్మించినటువంటి అద్భుతమైనటువంటి పర్వదినం వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ ఈ యొక్క పర్వదినాన ప్రధానంగా వ్యాస భగవాను ఉద్దేశించి పూజలు జరపాలి చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సంప్రదాయ గురువుల యొక్క పూజలు కూడా నిర్వహిస్తున్నారు ఆ విధంగా చేయకూడదు ఎందుకంటే సంప్రదాయ గురువులకు సంబంధించినటువంటి ఆ యొక్క జన్మ తిథులన్నీ కూడా ఉన్నాయి ఆయా పర్వదినాల్లో చేసుకోవడం కాకుండా ఎందుకని ఈ యొక్క గురు పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమి నాడు చేసుకుంటున్నారో అది యొక్క ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది అందుచేత ప్రధానంగా మనం నిర్వహించాల్సినటువంటిది ఏమిటంటే వ్యాస పూజ మనది సనాతన ఋషి సంప్రదాయము అటువంటి ఋషి పొంగుడైనటువంటి వ్యాస భగవానుడికి సంబంధించినటువంటి పూజ మనం విశేషంగా జరుపుకొని వ్యాస భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం సాధించుకోవాలి